గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు టూ హండ్రెడ్ నైన్టీన్త్ డైలీ మనీ షో ఈ రోజు డైలీ మనీ షోని టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లోని మ్యూచువల్ ఫండ్స్ టెన్ ఫేవరెట్ సెక్టర్స్ గురించి అండ్ బజాజ్ ఆటో వాళ్ళు ఈవీ స్పేస్ లోని వాళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఆ అప్డేట్తో పాటు అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ నైన్టీ పాయింట్స్ కరెక్ట్ అయ్యి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ నైన్టీన్ పాయింట్స్ కరెక్ట్ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీన్ పాయింట్స్ క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అండ్ ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయింది నెక్స్ట్ బజాజ్ ఆటో రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లోని కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి త్రీ హండ్రెడ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ని అనౌన్స్ చేశారు ఈ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా పర్ యానం ఫైవ్ ల్యాక్ ఎలక్ట్రిక్ వెహికల్ కెపాసిటీని బిల్డ్ చేయబోతున్నట్లు అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని పూణెలోని వీళ్ళ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో చేయబోతున్నట్లు ఈ న్యూ ఫెసిలిటీ నుంచి టూ ట్వంటీ టూ జూన్ కల్లా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ రోల్ అవుట్ అవబోతున్నట్లు అండ్ ఈ న్యూ ఈవీ యూనిట్లోని ఇండియా అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ కోసం కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్లు వీళ్ళు అనౌన్స్ చేశారు సో అన్ని కంపెనీలు ఈవీ సైడ్ వాళ్ళ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నాయి ఈవీలోని మాక్సిమం టూ వీలర్ అండ్ త్రీ వీలర్ స్పేస్ లోని ట్రాక్షన్ బాగా కనిపిస్తుంది ఈ అప్డేట్ వచ్చే వరకు ఈ రోజు సెషన్లో బజాజ్ ఆటో స్టాక్ లో ట్రేడ్ అవుతుంది దాని తర్వాత ఒకసారి స్టాక్లో జంప్ కనబడి టూ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎడిల్వేస్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ దగ్గర నుంచి నిఫ్టీ ఇండెసెస్ లో క్వార్టర్లీ రీబ్యాలెన్సింగ్ జరుగుతుంది కదా దీని యొక్క అడ్జస్ట్మెంట్ డిసెంబర్ థర్టీఎత్ రోజున జరగచ్చని చెప్పి వీళ్ళు ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు ఈ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా కొన్ని స్టాక్స్లోని వెయిటేజ్ని పెంచుతారు అండ్ కొన్ని స్టాక్స్ లో వెయిటేజ్ ని తగ్గిస్తారు ఈ అడ్జస్ట్మెంట్స్ థర్టీఎత్ డిసెంబర్ రోజు జరగనున్నట్టుగా అండ్ ఈ అడ్జస్ట్మెంట్స్ లో భాగంగా నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ లో చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండస్ఇండ్ బ్యాంక్ టాటా స్టీల్ సిప్లై యొక్క వెయిటేజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్లయితే ఐటీసీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ లాంటి స్టాక్స్ యొక్క వెయిటేజ్ ని తగ్గిస్తున్నారు అండ్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లో చూసినట్లయితే ఐడిఎఫ్సి బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి స్టాక్స్ యొక్క వెయిటేజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్లయితే ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ యొక్క వెయిటేజ్ని తగ్గిస్తున్నారు సో ఈ వెయిటేజ్ని ని పెంచడం అని తగ్గించడం వల్ల ఈ ఇండెసెస్ ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా అడ్జస్ట్మెంట్స్ చేస్తారు కాబట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది సో ఈ స్టాక్స్ లో మనం షార్ట్ టర్మ్ లో కొంచెం వాలిటాలిటీ చూడొచ్చు లాంగ్ టర్మ్ లో దీని రిలేటెడ్ గా మనం అంత వర అవ్వాల్సిన పని లేదు నెక్స్ట్ నేను ఓలా సీఈఓ అయిన భవీష్ అగర్వాల్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది ఈ ట్వీట్ లో ఆయన ఏం మెన్షన్ చేశారంటే అక్రాస్ సిటీస్ లోని వీళ్ళ హైపర్ ఛార్జర్ ని స్టార్ట్ చేసినట్లుగా ప్రెసెంట్లీ కీ బీపీసీఎల్ పంప్స్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ లోని వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ని స్టార్ట్ చేస్తున్నట్లు నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు ఫోర్ ప్లస్ ఛార్జింగ్ కి రీచ్ అవబోతున్నట్లు వీళ్ళు అక్రాస్ ఇండియాలో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నట్లు అండ్ వీటిని సిక్స్ టు ఎయిట్ వీక్స్ లో ఆపరేషన్ లోకి తీసుకురాబోతున్నట్లు అండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు ఆల్ కస్టమర్స్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఈయన అప్డేట్ చేస్తున్నారు దీన్ని బట్టి ఓలా వాళ్ళు ఈ టూ వీలర్ స్పేస్ లో అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నారని మనకు అర్థమవుతుంది అండ్ ఇప్పటివరకు వరకు ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా మెయిన్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఇష్యూ దాన్ని కూడా వీళ్ళు బీపీసీఎల్ తో టైఅప్ అయ్యి అండ్ అదర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోని ఇన్స్టాల్ చేయడం ద్వారా కొంతవరకు వరకు చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది నెక్స్ట్ మన ఇండియన్ డ్రగ్ లేటర్స్ దగ్గర నుంచి కోవిడ్ ట్రీట్మెంట్ లో యూస్ చేసే మాలినో డ్రగ్ రిలేటెడ్ గా వేరియస్ ఫార్మా కంపెనీస్ కి అప్రూవల్ వచ్చింది ఆ అప్రూవల్ రావడంతో ఆ కంపెనీస్ కూడా అప్డేట్ చేసే అండ్ ఆ అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేసాం నో ఈ మాలినో ఫిరావర్ డ్రగ్ ని మ్యానుఫాక్చర్ చేసి సేల్ చేసే కంపెనీస్ తో పాటు దీని యొక్క ఏపీఐ ని మ్యానుఫాక్చర్ చేసే దివీస్ ల్యాబరేటరీస్ అండ్ లోరస్ ల్యాబ్స్ కూడా పాజిటివ్ అండ్ లోరస్ ల్యాబ్ రిలేటెడ్ గా ఉన్న ఇంకొక అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఈ డ్రగ్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా లైసెన్స్ ని అప్లై చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి దీంతో ఈరోజు సెషన్ లో స్టాక్ లో మంచి పాజిటివ్ మూవ్మెంట్ కనబడింది అండ్ అండ్ అదే కాకుండా లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంకొక అప్డేట్ ఏంటంటే లోరస్ ల్యాబ్స్ ప్రమోటర్ అయిన సత్యనారాయణ చావా గారు మనీ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఈ లోస్ ల్యాబ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అండ్ అలాగే ట్రాక్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఇంటర్వ్యూ చూడడం ద్వారా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దానికోసమే ఈ ఇంటర్వ్యూ యొక్క లింక్ ని మన టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ నైన్ ఫార్టీ సెవెన్ షేర్ చేసాం ఒకవేళ చూడలేనట్టు అయితే మిస్ అవకుండా చూడడానికి ప్రయత్నించండి దీనిలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ ఈయోజ్ సెషన్ లోని రూట్ మొబైల్ స్టాక్ లోని సెకండ్ హాఫ్ లో ఒక్కసారి జంప్ కనబడింది కదా దాని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ ఏంటంటే రూట్ మొబైల్ యొక్క అయిన రాజ్దీప్ గుప్తా గారు జీ బిజినెస్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రీవియస్ గా వీళ్ళ గ్రోత్ గైడెన్స్ ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ ఇన్ బిట్వీన్ ఉండొచ్చని చెప్పి చెప్పారు బట్ ఇప్పుడు ఈ గ్రోత్ గైడెన్స్ ని అప్వర్డ్ రివైస్ చేస్తూ థర్టీ పర్సెంట్ లో గ్రో అవచ్చు అని చెప్పి కామెంట్ చేశారు సో వీళ్ళ గ్రోత్ గైడెన్స్ నియర్లీ ఎయిట్ పర్సెంట్ అప్వర్డ్ చేసేసరికి స్టాక్ లో ఒక్కసారి మనకి పాజిటివ్ మూమెంట్ అన్నది కనబడింది ఈ రూట్ మొబైల్ అండ్ తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్స్ మన దివాళీ స్టాక్ లోని పిక్ చేసిన టూ స్టాక్స్ రెండు కూడా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ ఒకవేళ ట్రాక్ ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు దివాలీ స్టాక్ పిక్స్ పిక్ చూడలేనట్లయితే ఈ వీడియోని రోజు డైలీ మనీ షో వీడియో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను మిస్ అవకుండా చూడండి నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పిజీ ఎలక్టోప్లాష్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ గ్రేటర్ నోయిడా ఫెసిలిటీ లోని టూ కస్టమర్స్ కోసం ఎల్ఈడి టెలివిజన్స్ యొక్క మ్యానుఫాక్చరింగ్ ని స్టార్ట్ చేసినట్లుగా అండ్ యూనిట్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫైవ్ లాక్ యూనిట్స్ ఆఫ్ టెలివిజన్ విత్ స్క్రీన్ సైజ్ అప్ టు సెవెంటీ ఇంచెస్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో పీజీ ఎలక్ట్రోప్లాస్ స్టాక్ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ఈ మొబిలిటీ కోసం ప్రీమియం ఇన్నోవేటివ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే యూరోపియన్ టెక్నాలజీ డెవలపర్ అయిన ఇనోబ్యాట్ ఆటోలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళకి కటింగ్ గెడ్జ్ ఈవీ బ్యాటరీ టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్టైజ్లోని యాక్సెస్ దొరకబోతున్నట్లుగా అండ్ దాంతో పాటుగా బూమింగ్ యూరోపియన్ ఈవీ మార్కెట్లోని కీ ఫుట్హోల్డ్ ని గెయిన్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది దీనిలో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ అపోలో హాస్పిటల్స్ తోని ఎంఓయూ సైన్ చేసినట్లుగా ఈ ఎమ్ఓయూలో భాగంగా ఫస్ట్ ఫేస్లో అపోలో హాస్పిటల్స్ వాళ్ళు టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ని సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్ తి ఈరోజు సెషన్లో అపోలో హాస్పిటల్ స్టాక్ నియర్లీ త్రీ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ శ్రీ గణేష్ బయోటెక్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ప్రీవియస్గా వీళ్ళ ఫేస్ వాల్యూ టెన్గా ఉన్న స్టాక్ ని ఫేస్ వ్యాల్యూ వన్ కి స్ప్లిట్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేశారు కదా ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ని ఫిబ్రవరి లెవెన్త్ గా ఫిక్స్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు అంటే ఎవరి దగ్గర అయితే ఈ శ్రీ గణేష బయోటెక్ లిమిటెడ్ యొక్క వన్ స్టాక్ ఉంటుందో అది ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత టెన్ స్టాక్స్ గా మారిపోతుంది మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందేమో అని చెప్పి కన్ఫ్యూజన్ అవ్వచ్చు దీనివల్ల మనకు వచ్చి ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నది ఏ ఉండదు స్టాక్ స్ప్లిట్ అవడం వల్ల స్టాక్ లో లిక్విడిటీ పెరుగుతుంది అండ్ అలాగే ఈ స్టాక్ ఏ రేషియోలో స్ప్లిట్ అవుతుందో దాని ప్రైస్ కూడా అదే రేషియో లో అడ్జస్ట్ అయిపోతుంది నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ రోజున నియోరేస్ టెక్నాలజీస్ అనే వీళ్ళ ఫారెన్ సబ్సిడరీ కంపెనీని ఫామ్ చేసినట్లు ఈ కంపెనీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోని మ్యూచువల్ ఫండ్స్ టాప్ టెన్ ఫేవరెట్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆ టెన్ సెక్టర్స్ లోని మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ హోల్డ్ చేస్తున్న స్టాక్స్ గురించి మనీ కంట్రోల్ వాళ్ళు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు ఈ సెక్టర్స్ విషయంకి వచ్చినట్లయితే ముందుగా ఐటీ సెక్టర్ చూసినట్లయితే ఓవరాల్ ఈక్విటీ ఏయిమ్ లోని ఐటీ లోని యాజ్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి మ్యూచువల్ ఫండ్స్ టెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి ఇది ట్వెల్వ్ పాయింట్ టూ త్రీ కి రీచ్ అయింది లాస్ట్ వన్ ఇయర్ లో ఈ సెక్టర్ లోని వన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇమేజ్ లో మీరు చూడొచ్చు ఈ సెక్టర్ లో వీళ్ళ ఫేవరెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చారు అండ్ ఈ రైట్ సైడ్ లోని టోటల్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఏ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నాయి అండ్ కొత్తగా ఎన్ని స్కీమ్స్ లో ఈ స్టాక్స్ ని యాడ్ చేశారన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఐటీ సెక్టర్ లో చూసినట్లయితే ఇన్ఫోసిస్ స్టాక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ లో ఉన్నది అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ ని కొత్తగా ఫిఫ్టీ నైన్ స్కీమ్స్ లో యాడ్ చేశారు నెక్స్ట్ పిఎస్యూ బ్యాంక్స్ లో చూసినట్లయితే వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ ఏఎం యాజ్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి టూ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లయితే అది టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి త్రీ పాయింట్ టూ వన్ పర్సెంట్కి రీచ్ అయింది అంటే ఈ సెక్టర్ లో జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి అండ్ అలాగే వన్ ట్వంటీ నైన్ న్యూ స్కీమ్స్ లో కూడా యాడ్ చేశాయి నెక్స్ట్ ఆటో అండ్ సెలరీ సెక్టర్ విషయం వచ్చినట్లయితే ఈ సెక్టర్ ఓవరాల్ ఈక్విటీ ఏం యాజ్ ఆఫ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ నాటికి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్గా ఉన్నట్లయితే అది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నాటికి వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ కి రీచ్ అయింది అంటే ఈ సెక్టర్ లోని జీరో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది ఈ సెక్టర్లోని మిండా ఇండస్ట్రీస్ స్టాక్ని హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ హెల్ప్ చేస్తున్నట్లయితే సోనా బిఎల్డబ్ల్యూ స్టాక్ని ఎయిటీ ఫైవ్ స్కీమ్స్లో యాడ్ చేశాయి నెక్స్ట్ ఈ కామర్స్ సెక్టర్ లో చూసినట్లయితే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ నాటికి జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ ఏమున్నట్లయితే అది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నాటికి జీరో పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్కి రీచ్ అయింది అంటే ఈ సెక్టర్లో జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది ఈ ఈ కామర్స్ సెక్టర్లోని స్టాక్స్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఇయర్ లో లిస్ట్ అయినవే దీనిలో ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్ స్టాక్ అంటే నైకాని వన్ ఎయిటీన్ స్కీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి నెక్స్ట్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ సెక్టర్ లో చూసినట్లయితే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ ఏఎంలోని జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఈ సెక్టర్లో హోల్డ్ చేస్తున్నట్లయితే అది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నాటికి వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్కి రీచ్ అయింది అంటే ఈ సెక్టర్లో జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది ఈ సెక్టర్లోని అపోలో హాస్పిటల్స్ ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ హెల్ప్ చేస్తున్నట్లయితే మ్యాక్స్ హెల్త్ కేర్ స్టాక్ ని సిక్స్టీ వన్ న్యూ స్కీమ్స్ లో యాడ్ చేశారు నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో చూసినట్లయితే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ లోని ఈ సెక్టర్ లో టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నాటికి టూ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ క్రీచ్ అయింది అంటే ఈ సెక్టర్ లో జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది ఈ సెక్టర్ లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎల్ ఎన్టీ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అదే స్టాక్ ని సెవెంటీ టూ న్యూ స్కీమ్స్ లో కూడా యాడ్ చేశారు నెక్స్ట్ ఆటోమొబైల్స్ ట్రక్స్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ సెక్టర్ లోని నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ లోని జీరో పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే అది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి జీరో పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రీచ్ అయ్యింది అంటే ఈ సెక్టర్లో జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది దీనిలో టాటా మోటార్ స్టాక్ ని హయెట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ హోల్డ్ చేస్తున్నాయి అండ్ అదే స్టాక్ ని వన్ నాట్ సిక్స్ న్యూ స్కీమ్స్ లో కూడా యాడ్ చేశారు నెక్స్ట్ రీటైలింగ్ సెక్టర్ విషయంకి వచ్చినట్లయితే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ నాటికి వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ లోని ఈ సెక్టర్లో వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ హోల్డ్ చేస్తున్నట్లయితే అది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నాటికి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్కి రీచ్ అయింది అంటే ఈ సెక్టర్లో జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది ఈ లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే రీసెంట్గా లిస్ట్ అయిన గో ఫ్యాషన్ స్టాక్ ని థర్టీ సెవెన్ న్యూ స్కీమ్స్లో యాడ్ చేశారు నెక్స్ట్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సీ సెక్టర్లో చూసినట్లయితే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ నాటికి ఈ సెక్టర్లోని త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ ఏం ఉన్నట్లయితే అది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి త్రీ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ రీచ్ అయింది అంటే ఈ సెక్టర్ లో జీరో పాయింట్ టూ నైన్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది ఈ సెక్టర్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఎస్బీఐ కార్డ్ స్టాక్ ని ఫిఫ్టీ ఫోర్ న్యూ స్కీమ్ లా యాడ్ చేశారు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో చూసినట్లయితే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ నాటికి ఈ సెక్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఈక్విటీ ఏఎం జీరో పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ గా ఉన్నట్లయితే అది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ కి రీచ్ అయింది అంటే ఈ సెక్టర్ లో జీరో పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది ఈ సెక్టర్ లోని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఫ్యూనెక్స్ మిల్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే థర్టీ ఫోర్ న్యూ స్కీమ్స్ లోని బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ని యాడ్ చేశారు ఇవి టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫేవరెట్ టెన్ సెక్టర్స్ అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అదర్ ఏ స్టాక్స్ ని యాడ్ చేసాయి అండ్ ఏ స్టాక్ ని ఎనీ స్కీమ్స్ హోల్డ్ చేస్తున్నాయి అనేది ఈ ఇమేజెస్ లో క్లియర్ గా ఉన్నది ఈ ఆర్టికల్ ఒక లింక్ ని మన టెలిగ్రామ్ ఛానల్లోని రోజు అరౌండ్ వన్ ఫిఫ్టీ షేర్ చేశాను అండ్ అలాగే ఈ ఇమేజెస్ కూడా సెపరేట్ గా ఈ వీడియోని రిలీజ్ చేసే ముందు మీకు షేర్ చేస్తాను మీరు ఈమేజెస్ ను చూడడం ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు టూ లాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది ఇది మన ఆఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఈ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు నెక్స్ట్ హారిక ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పవర్ గ్రిడ్ టౌన్షిప్ లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా వన్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ ఫార్టీ త్రీ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ కి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోర్స్ ఆర్డర్ అంటే బిగ్ ఆర్డరే కదా దాంతో ఈ టెన్ రూపీస్ స్టాక్ నియర్లీ టెన్ పర్సెంట్ పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషో గైస్ ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కింద ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్